1913లో జర్మన్ సైంటిస్ట్ అయిన హ్యాండ్రెక్ ఓల్డ్వై జార్జ్ ప్రాంతంలో ఒక మానవ పుర్రెను కనుగొన్నాడు. అది మన ఆధునిక మానవుని పుర్రె ఎనాటమీ స్ట్రక్చర్ తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. దాన్ని 17 లక్షల సంవత్సరాల క్రితందిగా గుర్తించారు. కానీ ఇవల్యూషన్ థియరీ ప్రకారం ఆధునిక మానవుడు కేవలం 2 లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఇవాల్వ్ అవుతూ వచ్చాడు. సో 17 లక్షల సంవత్సరాల క్రితం నాటి ఆధునిక మానవుడి పుర్రె దొరకడం అసంభవం అని మిగిలిన సైంటిస్టులు కౌన్సిల్ మెంబర్స్ గగ్గోలు పెట్టారు. దీన్ని ఒప్పుకోవడానికి వారి దగ్గర డార్విన్ థియరీ కన్నా ఆల్టర్నేటివ్ థియరీ లేకపోవడంతో దీన్ని నిరాకరించారు. వాళ్ళు ఒప్పుకోకపోతే నిజం దాగుతుందా? అక్కడితో ఆగిపోతుందా? అసలు నిజాన్ని దాచడం సాధ్యమేనా? టైం పట్టినా అది బయటపడి తీరుతుంది. 1979లో మ్యారీ లీకీ అనే ప్యాలియంటాలజిస్ట్ ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజానియాలోని లాక్టో దగ్గర అతి పురాతన మానవ పాదముద్రను కనుగొంది. ఆవిడ దీన్ని అతి ఎఫిషియంట్ టెక్నిక్ అయిన పొటాషియం ఆర్గాన్ డేటింగ్ టెస్ట్ చేసి చూడగా 3.7 మిలియన్ సంవత్సరాల క్రితందని తేలింది. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇవల్యూషన్ థియరీని అనుసరించే సైంటిస్టులకి మింగుడు పడని చేదు నిజాలతో ఉన్న సంఘటనలు చోటు చేసుకోవడం ప్రారంభించాయి. 1912 యునైటెడ్ స్టేట్స్ థామస్ ఓక్లా అనే సిటీలో జరిపిన తవ్వకాల్లో ఒక ఐరన్ పాట్ అంటే ఉక్కు పాత్ర బయటపడింది. అయితే ఏంటి అనుకుంటున్నారా? ఈ ఉక్కు పాత్ర 312 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. అంటే 30 కోట్ల 12 లక్షల సంవత్సరాల క్రితం నాటిది. ఒక్క ఉక్కు పాత్ర తయారు చేయాలంటే అది తయారు చేసిన మనిషికి మెటలర్జీ మీద అవగాహన కలిగి ఉండాలి. టెక్నాలజీ పరంగా అతను మిగిలిన పరికరాలను కూడా వాడడం తెలిసి ఉండాలి. దీని నిర్మాణం చూస్తే మీకే అర్థమవుతుంది. 30 కోట్ల సంవత్సరాల క్రితం అసలు మానవుడు ఏప్స్ నుండి పరిణామమే చెందలేదు అనుకుంటున్న డార్విన్ థియరీని నమ్మేవారు ఇతర మెయిన్ స్ట్రీమ్ సైంటిస్టులు ముక్కున వేలేసుకున్నారు. అన్నిటికంటే ఆశ్చర్యకరంగా 1944 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వెస్ట్ వెర్జీనియా బకెనాన్ అనే ప్రాంతంలో బొగ్గు గనుల మైన్స్ లో ఒక పెద్ద బొగ్గు ఫెళ్ల బయటపడింది. ఆ బొగ్గు ఫెళ్లను విరక్కొట్టి చూడగా అందులో ఒక పురాతనమైన గంట దొరికింది. దానికి అతిదేవుడుగా గరుత్మంతుని శిల్పం చెక్కబడి ఉంది. జాగ్రత్తగా చూడండి, ఇది 300 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. అంటే 30 కోట్ల సంవత్సరాల కంటే పూర్వమైనదని గుర్తించారు. గరుత్మంతుడు అతిదేవుడుగా ఉన్న ఈ గంటను వైష్ణవ సాంప్రదాయంలో పూజలో వాడతారు. ఈ విషయం భారతదేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. కానీ ఇది అమెరికాలో వెస్ట్ వెర్జీనియాలో దొరకడం ఒక ఆశ్చర్యం. పూర్వం ఈ సమస్త భూమండలం మీద భారతీయ సంస్కృతి వెలివిరిసింది అంటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇలా ఒకటా రెండా డార్విన్ థియరీలో ఉన్న లోపాలను ప్రూవ్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా 100ల కొద్ది ఆధారాలు దొరికాయి. మీకు ఇందాక